హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాము. ఆంధ్రా స్పెషల్ పాకుండలు. ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ పాకుండలు మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో చేసుకుందాము. పాకుండలు చేయడానికి తడి బియ్యం పిండి తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1/2 kg బియ్యం తీసుకున్నాను. ఇవి మామూలు దొడ్డి బియ్యం. ఈ బియ్యంని బాగా కడిగి మినిమం 8 అవర్స్ నానబెట్టాలి. అంటే మనం ఈరోజు చేసుకుంటాము అనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ముందు రోజు నానబెట్టిన ఈ బియ్యాన్ని ఒక జాలిగిన్నెలో వేసుకోవాలి. 5-6 నిమిషాలకి ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కింద కారిపోతాయి. అప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి. ఎక్కువ బియ్యం అయితే బయట మిల్లులో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటూ జల్లించుకోవాలి. అలా జల్లించుకున్న ఈ పిండి ఇదిగో చూడండి, మనం పిడికిలతో పట్టుకుంటే ముద్దలాగా అవుతుంది కదా, అంత తడిగా ఉండాలి పిండి. పిండి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పాకం తయారు చేసుకుందాము. మనం 1/2 kg బియ్యం తీసుకున్నాం కదా, దానికి 1/4 kg బెల్లం తురుము ఒక ప్యాన్లో వేసుకోవాలి. దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఈ బెల్లాన్ని మరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. బెల్లం కరిగిపోయి బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మరిగించుకోవాలి. ఒక చిన్న ప్లేట్లో కొన్ని వాటర్ పోసుకుని ఈ బెల్లం సిరప్ వేసుకోవాలి. బెల్లం సిరప్ మనం చేతితో దగ్గర కన్నప్పుడు ముద్దలాగా దగ్గరకు వస్తుంది అంటే పాకం వచ్చినట్టు, లేదంటే ఇంకా మరిగించుకోవాలి. మరీ ముదురు పాకం రానివద్దు, అలాగని మరీ లేత పాకం కూడా రావద్దు. ఇక్కడ మెయిన్గా పాకంలోనే ఉంటుంది, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు కొంచెం బెల్లం సిరప్ వేసుకుందాము. మనం చేత్తో ఈ బెల్లంని పట్టుకున్నప్పుడు ఇదిగోండి ఉండలాగా తయారవుతుంది కదా, అంటే మనం దాన్ని షేప్ చేయగలుగుతున్నాము, అంటే పాకం వచ్చినట్టు. స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన నువ్వులు వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నాను. మీరు పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, మామూలుగా ఎండు కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పాకం రాగానే ఇవన్నీ వెంట వెంటనే కలిపేసుకోవాలి. వెంటనే పిండి కూడా పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి పాకుండలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇదే మెయిన్ పార్ట్. అంటే పాకంలో పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు కలుపుతుంటే బాగుంటుంది. అస్సలు లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ చెక్క గరిటె తీసుకున్నాను కదా, ఇలాంటి గరిటె అయితేనే స్ట్రాంగ్గా బాగుంటుంది. ఇదిగోండి పిండి ముద్దలాగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దలు తీసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మనకి పాకుండలు పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద పెద్ద బాల్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక వాయికి సరిపడే అన్ని బాల్స్ చేసుకుని ఇప్పుడు వీటిని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి. బాల్స్ని వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా తిరిగేసుకోవాలి. ఇలా అన్ని వైపులా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి బాగా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ క్రిస్పీగా పాకుండలు రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటాయి. 15-20 డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.